కమిషన్ల కోసమే కపట నాటకం ఆడారు. కాకినాడలో రేషన్ బియ్యం దందాన్ని అడ్డుకుంటామని ఈ ప్రభుత్వం ఆడినటువంటిది అంతా పూర్తిగా నాటకం. రేషన్ సప్లైదారుల నుంచి ఎగుమతిదారుల నుంచి భారీగా ముడుపులు తీసుకోవడానికే ఆ కథ ఈ నాటకం అంతా నడిపారు అని సాక్షిపత్రిక రాసింది. దానికి రాసింది ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కాకినాడ పోర్టు ద్వారా పేదల బియ్యం విదేశాలకు తరలిపోతుందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ గగ్గోలు పెడుతూ వచ్చారు. వాస్తవానికి గడిచిన 5 ఏళ్లలో 147,55,837 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతుల ద్వారా కాకినాడ పోర్టు రికార్డులు సృష్టించింది. 2 తరాలుగా రైస్ ఇండస్ట్రీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే దోరంపూడి, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులైన మిల్లర్ల లక్ష్యంగా కూటమి నేతలు రైస్ మిల్లర్లు గొడవలపై దాడులు చేశారు. పీడిఎస్ బియ్యంగా పేర్కొంటూ 48,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం సీజ్ చేసింది. అందులో 70% బియ్యం పీడిఎస్ కాదని తేల్చేశారు. మిగిలిన బియ్యం కూడా ఎటువంటి నిర్ధారణ లేక 6A కేసులు మాత్రమే పెట్టి చేతులు దులుపుకున్నారు. ఇదంతా కూటమి పెద్దల అడావడి వెనక మిల్లర్లను దారికి తెచ్చుకోవడమేనన్న విషయం తేలిపోయింది. జూన్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాదెండ్ల మనోహర్ మొట్టమొదటి వెళ్ళింది కాకినాడే. కాకినాడ గొడవల్లో ఆయన చేసినటువంటి అడావడి అంతా ఇంత కాదు, ఇంకే ఉంది. మొత్తం బియ్యం మాఫియానంతా చుట్టముట్టిడేశాం, అలా ఎవరి మీద కఠిన చర్యలు తప్ప జైలు కూడా పంపిస్తామని చాలా 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 మాటలు మాట్లాడారు. 6 నెలలు గడిచిపోయింది, ఎవరి మీద అయినా చర్యలు తీసుకుంటే ఒట్టు, ఒక్కరి మీద కూడా చర్యలు లేవు. పైగా అవన్నీ 6A కేసులు పెట్టి చేతులు దులిపేసుకున్నారు. ఇదంతా ఎందుకంటే మిల్లర్లు ఇంతకాలం ఎవరికో ముడుపులు ఇస్తున్నారు కాబట్టి కాదు, ఇసుక నుంచి మాకే ఇవ్వండి, ఆ ముడుపులు ఏవో మాకో చెల్లించండి అనడం కోసం జరిపినటువంటి నాటకం అంటూ ఈరోజు సాక్షి పత్రిక ప్రధానంగా హైలైట్ చేసింది. కాకినాడ కేంద్రంగా నాడు కూటమి పెద్దల హైడ్రామా, భారీగా పీడిఎస్ బియ్యం దొరికేసి అని అడావిడి, సీఎంఆర్ బకాయిల విడుదలపై వ్యాపారులతో పేటి 10% కమిషన్ డిమాండ్ చేసిన ఓ అమాత్యుడు. మొత్తం 200 కోట్ల రూపాయలు బకాయి ఉంటే అది విడుదల చేయడానికి 10% 20 కోట్లు అడిగాడంట మంత్రి. మంత్రికి 20 కోట్లు కాదు 16 కోట్లు కమిషన్ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారంట. దానికి సంబంధించి 48,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని విడుదల చేశారంట. అంటే 16 కోట్ల రూపాయలు తీసుకుని సీజ్ చేసినటువంటి 48,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వదిలేశారు. అంటే ఇందులో ఒక అమాత్యుడికి భారీగా ముడుపులు అందాయి. అంటే అది సివిల్ సప్లైస్ శాఖ చూస్తున్నటువంటి నాదెండ్ల మనోహర్కే సంబంధించినటువంటి విషయంగా అంతా భావిస్తున్నారు. మరి ఇది నిజంగానే నాదెండ్ల మనోహరా, లేకుంటే ఆయన శాఖ వ్యవహారాల్లో ఇంకెవరైనా ఏలెట్టి 16 కోట్లు ముడుపులు తీసుకున్నారా తెలియాలి. మరి ఎవరైనా కానీ మొత్తంగా 16 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకుని కాకినాడ బియ్యం మాఫియా వ్యవహారాన్ని మసిపూసి మారేడుకాయ చేసేశారు, చేతులు దులిపేసుకున్నారు. తమకు ముడుపులు అందిన తర్వాత, తమ ప్రయోజనాలు నెరవేరిన తర్వాత, తమ కోరికలు తీరిన తర్వాత కథని ముగించేశారు అన్నది ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి సాక్షి కథనం.